సత్యబాబు సార్, క్లబ్ డాన్సర్ చెంచల్ మద్దరైపోయింది. ఆ కేసు విషయంలో దొంగ సాక్ష్యం చెప్పడానికి ఒక మనిషి కావాలి. అదేమిటి సార్, మీ ఇంట్లోనే అన్ని రకాల మాయలు తెలిసిన ఓ మాయగాడు ఉన్నాడని మీరే అన్నారు కదా, వాడికి 4 డబ్బులు కొట్టించేస్తే చెప్తా. అమ్మలింగం, ఈ అమాయకుడు కొంప ముంచేస్తా. ఇదేమిటి సార్, 4 లైన్లోకి మీరు వచ్చారు. నేను నీ భక్తునే కదా, అందుకని అన్నట్టు నీతో చిన్న పనుండి వచ్చానయ్యా. నా గబుక్కును సక్లించుగా ప్రమోషన్ వచ్చింది అనుకో, నువ్వు ఆనందిస్తావా లేదా? తప్పకుండా ఆనందిస్తాను. నాకు ప్రమోషన్ వచ్చినట్టుగానే నీ గబుక్కును 10,000 రూపాయలు దొరికినాయి అనుకో, సంతోషిస్తావా లేదా? అంత డబ్బు దొరికితే తప్పకుండా సంతోషిస్తాను. అయితే ఇదిగో 10,000. సారీ సార్. అదే వద్దన్నాను, పెద్ద పని ఏం కాదు, చిన్న పని. ఒక కూని కేసులో నువ్వు అక్కర్లేదు, ఇంత సాధ్యం చెప్తే చాలు. సారీ అండి, నేను ఆ జీవితం నుంచి బయటపడ్డాను. ఇదిగో ఆ మాటే అనొద్దు అన్నాను. అయ్యో, 64 కళ్ళు 6 చేతులు పెట్టుకున్న వాడివి నాయన. బాబు ఇదిగో నాయన, నా బాబు కాదు, బాబుగా నా గబ్బు జీవితానికి దూరంగా బతకాలనుకుంటున్నాను. ప్లీజ్ వెళ్ళిపోండి. నువ్వు నువ్వు డబ్బు తిరస్కరిస్తున్నావు. ఒక చిన్న అబద్ధానికి 10,000 రూపాయలు ఇస్తున్నాను, అందులో సవరించడం చేత్తో ఇస్తున్నాడు. నీవు జీవితంలో ఈ డబ్బు కాదన్నావు అంటే చాలా అప్రయోజకుడు అయిపోతావు. బాగా ఆలోచించుకో, వస్తాను. నేను గుమ్మం దాటి వెళ్ళానంటే మళ్ళీ తిరిగి రాను, ఏమంటావు? మిమ్మల్ని గుమ్మం దాటి వెళ్ళిపోమంటాను. 30 రూపాయలు కొడుగా. ఎంత? 30 రూపాయలు శీఘ్రం కొడుగా. నేను తస్తే కొడవను. నువ్వు కొడవమన్నంతా కొడవడానికి నేనేం వెరివేధలా కనబడుతున్నానా? రైల్వే స్టేషన్ నుంచి చచ్చిన తహసీల్దార్ గారింటికి నీకు 30 రూపాయలు కొడవాలా? 3 రూపాయలు కూడుస్తాను, కుడుచుకుంటే కుడుచుకో, కొడకపోతే మానుకో. మీటర్ పారయ్యా. నేను తస్తే పారను. నువ్వు పారమన్నప్పుడల్లా పారడానికి నేనేం వెరివేధాను అనుకున్నావా? బెజవాడి నుంచి ఇక్కడికి రైల్లో వస్తే ఆ పెట్టెలో నెత్తి మీద 4 పంకాలేశారు, కూర్చోడానికి దిమ్మ చెక్కలాంటి బల్లేశారు, కాలు మడుచుకోవడానికి శుభ్రమైన గది కట్టారు, పాతాకాన్ని కొట్టుకోవడానికి చుట్టూ రాబోలంతమంది మనుషులు. మనం చదవాలనుకుంటే ఎదంటి వాడి చేతిలో పేపర్ ఉంది. ఇన్ని సౌకర్యాలు చేసి వాళ్ళు చేసిన ఛార్జీ ఎంత? అంతా కలిపి 25,000. మరి నువ్వు నన్ను డొక్కులో పడేసి డబ్బాలో గులకరాయి ఆడించినట్టు ఆడించావు. పట్టుమని 10 మైళ్ళు తిరగలేదు, నీకు 30 రూపాయలు కొడవాలా? చెమ్ముతో కొట్టానంటే శాంతానికి సిద్ధమైపోతావు. నీకు దమ్మిడి ఇవ్వను, నీ దిక్కులో తోడు చెప్పుగా. పల్లెటూరు వాడు కదా, అతను మోసం చేస్తావా? మన ఊరు పరువు తీస్తున్నావు కదయ్యా, ఆయన అందిస్తే అని తీసుకుని మరేం కావాలి? అలా పెట్టు గడ్డి హప్పి. అయ్యో అయ్యో అయ్యో, ఉంగలకు వణక్కం, ఉంగ అప్పకు వణక్కం. నా అప్ప సంగతి నీకెందుకురా? దాని ఇష్టం, అది ఎవరితో లేచిపోయింది. చెంబుతో కొట్టానంటే శబ్దానికి సిద్ధమైపోతావు కదా, హప్పిన ఏమనుకున్నావో. భలే వాడవా బాబు, భలే సావుగిరాకి తగిలింది పొద్దున్నే. నువ్వు వద్దు, నీ డబ్బులు వద్దు, వీడి సుత్తి కాదు బాబు, రంపం. ఉప్పిరుగే కదా, ఉప్పిరుగే. ఎవరు? నువ్వు మా సుబ్రహ్మణ్యం కొడుకు రాజాది కదూ, కులాసాయి రాగలహప్పిరుగా. నేనేదో ఇలా ఉన్నాను అనుకోండి. అసరే, మా చెల్లె ఎలా ఉంది? ఎవరు సావిత్రి గురించేనా అడుగుతున్నావు? దాన్ని ఆ ధర్మరాజు కొంపలో పారేసి నువ్వు పట్టణం దక్కా వచ్చావు. అలా చేయమన్నది నేనే అనుకో, వెదహప్పి నువ్వుని. ఓ రోజున వాడికి ఏం దిమ్మ దగులు పుట్టిందో, ఒంటరిగా ఉన్నదాన్ని చూసి బలాత్కారం చేయబోయారు. నేను కాదు, ఆ వెదహప్పిరుగా. ఆ ధర్మరాజును కత్తికోకండగా నరికి ఆ పని చేయకపోయినా అంత పని చేసి ఓ అబ్బాయిని, చెల్లెల్ని కాపాడాడు. ఎవరు అబ్బాయి? మన ఊరికి కొత్తగా వచ్చిన మాస్టర్ బాబు. అతన్ని చెల్లెల్ని రక్షించడమే కాదు, పెళ్లి కూడా చేసుకున్నాడు. దాంతో అతగాడి మీద కక్షగట్టి ఆ ధర్మరాజు అతని ఉద్యోగాన్ని పీకించేశాడు. దాంతో వాళ్ల పరిస్థితి మరీ దుర్భరంగా తయారైంది బాబు. ఒక్క మాటలో చెప్పాలంటే, మునుపు మీరు అనుభవించిన దరిద్రం అంతా ఇప్పుడు వాళ్ళు అనుభవిస్తున్నారు. బాబు, నిన్ను చూస్తుంటే 4 రాళ్లు సంపాదించి ఆర్థికంగా బాగానే ఉన్నట్టు కనిపిస్తున్నావు. నీ తోడబుట్టింది, కష్టాల్లో ఉన్నది, దాన్ని ఆదుకోవలసిన కనీస ధర్మం నీది. పెద్దవాడిని నా మాట విను. నువ్వు నువ్వు డబ్బు తిరస్కరిస్తున్నావు. ఒక చిన్న అబద్ధానికి 10,000 రూపాయలు ఇస్తున్నాను, అందులో సవరించడం చేత్తో ఇస్తున్నాడు. నీవు జీవితంలో ఈ డబ్బు కాదన్నావు అంటే చాలా అప్రయోజకుడు అయిపోతావు. బాగా ఆలోచించుకో. రాజా, రాజా, నమస్కారం సార్. ఓయ్ ద్రోహి, నువ్వు ఇంకా బతిక
ఎంతగా ఉన్నావురా, నీ రక్తం కళ్ళ చూస్తాను, నాకు శిక్ష పడ్డా సరే నేను చంపేస్తానురా. నీ అంత నిన్ను ఆర్డర్ ఆర్డర్ నువ్వు దౌర్జన్యం చేయడానికి కోర్టు అనుకున్నావా మరి ఏదైనా అనుకున్నావా? సారీ సార్, ఒక ప్రముఖ ప్రఖ్యాత జర్నలిస్ట్ని అయ్యుండు కూడా ఇంత ఆవేశంగా మూర్ఖంగా ప్రవర్తించాను అంటే నా మనోవేదన మీకు ఏ విధంగా చెప్పుకోను, ఎలా చెప్పుకోను? స్వర్గస్థురాలైన చెంచల నా అభిమాన నర్తకి, ఆమె అభిమాన సంఘానికి నేను ప్రెసిడెంట్ను కూడాను. నా కళ్ళ ముందే ఇంత ఘోరం చేసిన ఈ దుర్మార్గుడు మళ్ళీ నాకు అడ్డపడేసరికి ఆవేశాన్ని అణుచుకోలేకపోయాను. ఇలాంటి దుర్మార్గుడిని క్షమించండి సార్. ఒక అమాయకుని నేరస్థుని చేసి కొలుకుతున్నావా? అనుభవిస్తావురా లింగం, అనుభవిస్తావు. ప్రాసిక్యూషన్ వారు చేసిన నిరూపణలను బట్టి మావిళ్లపల్లి రామారావు అనబడే ఈ ముద్దాయి స్థానిక క్లబ్ డాన్సర్ కుమారి చంచల్ను హత్య చేశాడని కోర్టు వారు విశ్వసించడం వల్ల ముద్దాయికి ఐపీసీ 302 సెక్షన్ ప్రకారం 7 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించడమైనది. గురుమూర్తి గారు, మా చెల్లెలు ఎక్కడికెళ్ళిందో మీకు తెలుసా అండి? ఇదేనా నువ్వు రావటం? అవునండి. అయితే నీకు ఈ సంగతి తెలుసుండదు. ఉద్యోగం కోసమని మీ బావ పట్టణానికి వెళితే అతని మీద ఏదో కూని కేసు పడిందట. ఎవడో బద్మాష్ గారిచ్చిన దొంగ సాక్ష్యాన్ని నమ్మి అతన్ని జైల్లో పెట్టారట. ఆ సంగతి తెలిసింది చెల్లెలు గుండెలు పగిలేలా ఏడుస్తూ పట్టణానికి వెళ్ళింది. ఒంటరిగా వెళ్ళిన ఆడపిల్ల ఏమవుతుందో ఏమో. చెల్లెలు ఈ పట్టణానికి కొత్త, ఎక్కడెక్కడ తిరుగుతుందో ఎన్ని కష్టాలు అనిపిస్తుందో అని భయంగా. చెల్లెమ్మ సంగతి మాకు వదిలే గురు, ఈ ఊరంతటిని జనరేట్ చేసి ఎలాగైనా గాలించారు. చెల్లెమ్మను పట్టుకోవడం మేము చూస్తాం. మన వల్ల జైలు శిక్ష పడ్డ బావగారిని ఎలా రక్షించాలా అన్నది నువ్వు ఆలోచించు. Thank you.
ఆల్ రైట్, నేను అసలు విషయానికి వస్తున్నాను. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, పెళ్లి కూడా చేసుకుంటాను. ఇంత ఫ్రాంక్గా మాట్లాడే మనుషులు మీరు ఎప్పుడు చూసుంటారు కదా. నాతో మాట్లాడకపోతే మీకే నష్టం. నేను మూడంకి లెక్క పెట్టేలోకి మాట్లాడకపోతే నలుగురు వచ్చి పోట్లాడేలా చేస్తాను. ఓకే, 1 2 3. రాజా, నా మాట విని ఇంటికి వచ్చేసాయి రాజా. పిల్లలంతా నాన్న నాన్న అని ఏడుస్తున్నారు. ఇంకెప్పుడు వంట ఆలస్యం చేయదని ప్రామిస్ చేస్తున్నాను రాజా. రాజా, నేను నీ చరణదాసుని రాజా. చరణదాసు లేదు, మసాలా దోశ లేదు రాజా. మర్యాద వెళ్ళకనిచ్చి. బాబాయ్ గారు, మీరైనా కాస్త చెప్పండి బాబాయ్ గారు. పోపుల డబ్బా ఏదో ఒంట్లో బాగోక వంట కాస్త ఆలస్యం వెళ్ళిపోయింది. దాని గురించి నన్ను తిట్టి పిల్లల్ని కొట్టి ఇక్కడికి వచ్చేసారు. ఇంట్లో వండి నన్ను వంట అలాగే ఉండిపోయింది, నన్ను ఏం చేయమంటారు? పిన్ని గారు, మీరు కడుపుతో ఉన్నప్పుడు మీతో ఆయన డబ్బులాడి ఇలాగే వచ్చేసారా? చెప్పండి బాబాయ్ గారు. ఏమిటి ఏమిటిది? క్రితం సార్ అమ్మాయి ఏదో తప్పు చేసి నువ్వు చేస్తున్నావు ఏమిటి? ఇంటి ఇల్లాలు వీధిని పడి బతిమాలతుంటే బుద్ధి లేదా నీకు? మాస్టరు, నాకు ఇంకా పెళ్లి కాలేదండి. రామరామ, నీకు పెళ్లి కాలేదా? ఎందుకండి అబద్ధం చెప్తారు? కావాల్సి వస్తే ఈ తాడు చూడండి, ముగ్గురు పిల్లలు. బాబాయ్ గారు, ఆ వేళ ఆ తాడు చూపించి ముగ్గురు పెట్టాలి తల్లి నాతో చెప్పలేదు. నువ్వు ఎవరైనా వింటే గడ్డి పెడతావు, బుద్ధి లేటా నీకు? ఇంకేం మాట్లాడుకో, ముందు వెంటనే వెళ్ళు, జాగ్రత్తగా తీసుకోమ్మా. చాలా థ్యాంక్స్ బాబాయ్ గారు. పోదా రండి రాజా, పిల్లల్ని తీసుకొని బీచ్ కడదాం. రండి రాజా.